हाई फ्रेंड्स अंदर एलाजु नैन वीडियो विना चूपा प्रेजेस एक्कना ये विना चूपा क्लियर वीडियो चूड़ी विनास मतम तक प्रेस की मिद्दे तोट वाले रैतल एंकरेजा की रैतल कावास वस्तुल विनल मत सबसीडी केट की सो इवी नैन नेलूर खचिता अड़क विनाव कटर्स मन की गार्डन की संबंधी वस्तुकन सो इन पैके चूस इधी चिराक दीन प्रईज 10 रूपी इकड़ 10 रूपी मैं चूस्त कदा प्रईज वेस 10 रूपी ईच पैके 10 रूपी अन्ट एंत तक रेट चूँ इवे प्याके मन अमेजा को मन को प्याके 100, 150 रूपी उन्मा 150 पैने नेसारे अमेजा अमेजा आर्डर चुस्कना फ्लवर्स इवे 150 रूपी पड़ाई ना इवते అదే మనము రైతు నేస్తంలో తీసుకున్నాం అనుకోండి రైతు బజారుకి వెళ్ళి అక్కడ మనకి ఈచ్ ప్యాకెట్ 10 రూపాయస్ అనేది పడుతుందన్నమాట నేను ఏమేం తీసుకున్నాను అనేది మీకు చెప్తాను ఇది వచ్చే చిర్రా ప్యాకెట్ అండి ఇది కూడా 10 రూపాయస్ ఏను 98% జర్మినేషన్ అని రాస్తున్నారు దీని ప్యాక్ ఖచ్చితంగా జర్మినేట్ అవుతాయి క్వాలిటీ సీడ్స్ అని నేను ఎక్కువ ఆఫర్లో తీసుకొచ్చుకున్నానండి మనకి బయట ఆఫర్లు అయితే మంచిగా సేఫ్ ఉండొ కదా అందుకని చెప్పి నేను ఎక్కువ ఆఫర్ సీడ్స్ ఏ తీసుకున్నాను ఇది కూడా చిర్రా సీడ్ ఏను ఇది ఆఫర్ ఏను ఇది వచ్చి ఇవి గోర్చిక్కడగాయల విత్తనాలండి ఇవి ఈ ప్యాకెట్ కూడా 10 రూపాయస్ ఏను ఇవి గోర్చిక్కడగాయల విత్తనాలు ఇవి వచ్చి నేను అమెజాన్ లో పెట్టుకున్నాను ఇవి 150 రూపాయస్ ఈ ప్యాకెట్స్ ఇవి ఫ్లవర్స్ కూరగాయలు ఇవి కొత్తిమీర కొరియాండర్ ఇవి కొరియాండర్ తీసుకొచ్చుకున్నాను ఇది బెండకాయలు లేడీస్ ఫింగర్ బెండకాయల ప్యాకెట్ ఇది కూడా 10 రూపాయస్ ఏను ఇవి వచ్చి నేను మా నేబర్స్ ఇచ్చారండి కాకరకాయ గింజలు ఇవి మా నేబర్స్ ఇచ్చారు కాకరకాయ గింజలు ఇవి పనస గింజలు అన్నమాట ఇవి ఆకుకూర గింజలు ఇవి చుక్కాక అంటారు కదా ఇవి చుక్కాక గింజలు అన్నమాట చుక్కకూర గింజలు ఇలా ఉంటాయి ఫ్లవర్స్ గా ఉంటాయి అన్నమాట చుక్కకూర గింజలు ఈ వచ్చి కొంచెం మనకి చిన్న చిన్న జిప్లా కవర్స్ లో రైతు బజార్ లో వాళ్ళే ఇలా వేసి ఇచ్చారండి ప్యాకింగ్ కాకుండా ఇవి వచ్చి గోర్చి ఇవి చుక్కుడుకాయలు అన్నమాట చుక్కుడుకాయ గింజలు ఇవి నిలువు చుక్కుడు ప్యాకెట్ కూడా 10 రూపాయస్ అండి ఈ ప్యాకెట్ కూడా చుక్కకూర గింజలు ఉన్నాయి ఇవి వచ్చి నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసాను నేను ఇవి బెండ గింజలు లేడీస్ ఫింగర్ ఇవి నేను బంతి మారిగోల్డ్ సీడ్స్ అన్నమాట ఇవి నేను కలెక్ట్ చేసుకున్నవి ఇవి నేను ఒక దగ్గర పార్క్ కి వెళ్ళినప్పుడు అక్కడ చెట్టుకి నిండా ఎండిపోయిన పూలు ఉన్నాయి అన్నమాట ముదిరిపోయి అవి నేను కోసుకొచ్చుకున్నాను ఈవెన్ నేను ఈ బంతిపూల గింజలు కూడా అమెజాన్ లో చూస్తే 150 రూపీస్ ఉన్నాయండి ప్యాకెట్ అందుకని నేను బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇట్లా ఎండిపోయిన పూలు కనిపించినప్పుడు తెచ్చుకుంటాను అన్నమాట విత్తనాలు అని అనిపించినప్పుడు మారిగోల్డ్ సీడ్స్ అండి వీటిని ఒకసారి నేను ఎలా మనం సీడ్స్ ని కలెక్ట్ చేసుకోవాలనేది చెప్తాను మారిగోల్డ్ బంతి చెట్టుకి ఏందంటే బాగా పూసి ఎండిపోతుంది కదా పువ్వు ఆ పువ్వును మనం తీసుకొని ఇలా
ఇట్లా చించినప్పుడు ఏంటంటే మనకు లోపల బ్లాక్గా కనిపిస్తాయి అన్నమాట. ఆ బ్లాక్గా ఉండేదే సీడ్. ఈ ఇలా నల్లగా కాకపోతే అవి మొలవు అండి. ఈ లోపల విత్తనాలు అనేది మనకి బ్లాక్గా అయిపోవాలి, అయితేనే మనకి మొలుస్తాయి అన్నమాట. ఆ విత్తనాలు పర్ఫెక్ట్గా ఉన్నట్లు అర్థం. చూశారు కదా ఇవన్నీ కూరగాయల విత్తనాలు. ఇవి నేను తీసుకొచ్చుకున్న కూరగాయల విత్తనాలు అన్నమాట. ఎక్కడ కూడా మీరు రైతునే ఇస్తాం, రైతు బజార్కి వెళ్ళినప్పుడు మీరు తక్కువ రేట్లలో దొరుకుతాయి మీకు. సో మీరు రైతు బజార్ దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకోండి.